हेलो नमस्ते अंदर बागुन्नारा सो नेनु चाला रोजुलैंदि कदा मीकु प्लांट्स चूपिंची ई प्लांट्स मीलो एवरिकैना गुर्तुन्नाया नेनु वाल्मार्ट नुंचि तेच्चुकुन्नानु मिरप चेट्टु अंड इदि बंतिपूल चेट्टु बंतिपूल चेट्टु अयिते बागा कुंपटि निंडुगा वच्चिंदंडि अंटे पाट चुट्टू वच्चिंदि चाला बागा वच्चिंदि टोमाटो चेट्टुकि टोमाटोस् कूडा वच्चेसायंडि इवि इंका पंडलेदु पच्चगाने उन्नायि इंका वस्तू उन्नायि अंड मिरप चेट्टुकि कूडा मिरपकायलु वच्चेस्तुन्नायि अंड आ पक्कन चेट्टु एंटि अनि नन्नु अडकंडि चाला रोजुलकिंदट తెచ్చుకొని నెగ్లెక్ట్ చేశాను మళ్ళీ ఎందుకో దానిపైన ఇంట్రెస్ట్ వచ్చి నాటాను ఇప్పుడు ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి దానికి ఏ ఒక పిల్ల అమ్మ చానిమా ఆ బజ్జు బజ్జు లేస్తే తంత తపస్సరి చేస్తావా ఆ తపస్సరి చేస్తావా ఏంటది తపస్సరి చేస్తావా దుపట్ సరి చేస్తావానా తీనేనాది తీసేదే తీసే పెద్దలేసుకుంటావు తినలేదు చూడు పడుకో నువ్వు పడుకో ప్రశాంతంగా పడుకో అభి పండు ఇంట్లో ఉన్నారంటే చాలా చాలా ఫన్ ఉంటుంది చాలా గొడవలు కూడా ఉంటాయండి వీడు అస్సలు ఊరుకో ఉండడు పండును సతాయిస్తూనే ఉంటాడు బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్ని తెచ్చుకొని పడుకున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అనమాట అందుకే మేము తెచ్చి ఓరియో ముందర పెట్టాం వాడికి పండుకి ఓరియో అంటే ఇంకా ప్రాణం అంటే ప్రాణము బిస్కెట్ ప్యాకెట్ని చూస్తే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారు అక్క పాట పాడుతుంది ఈ గొడవ ఎప్పుడూ ఉండేది హలో నమస్తే సో ఈరోజు ఇప్పుడు ఇందాక ఏదో యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ మధ్యన ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఈ రెసిపీనే ఫస్ట్ కనిపిస్తుందండి నాకు ఇదే ఎక్కువ రికమెండేషన్స్లో వస్తుంది ఏంటి అంటే జిలేబీ అనమాట మేము ఇంతవరకు ఒక్కసారి కూడా జిలేబీ ట్రై చేయలేదు సో నేను అనుకున్నాను ఇది బాగా టెంప్టింగ్గా ఉంది ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేద్దాము అని చెప్పేసి అలా రెసిపీస్ వెతికానమాట ఏది బాగుంటుంది ఏది ఈజీగా ఉంది ఏది ఒరిజినల్ అయి ఉంటుంది అని సో అది ఇప్పుడు నేను కూడా ట్రై చేసి మీ అందరితో షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో నాకు తెలిసి జిలేబీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి సో మీకు నచ్చితే ఐ మీన్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా బాగా వచ్చాయంటే చెప్తాను మీకు నచ్చితే ట్రై చేయండి మీకు కావాలనుకుంటే ఓకేనా చూడండి మరి ప్రాసెస్ ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్ ఎగ్జాక్ట్గా 1 కప్ షుగర్ తీసుకున్నానండి దాంట్లోకి ఎగ్జాక్ట్గా 1/4 కప్ వాటర్ పోసాను ఇంకొంచెం అటు ఇటు పోసుకున్నా పర్వాలేదు నాకు ఇక్కడ తీగ పాక పట్టాల్సిన అవసరం ఏం లేదండి నార్మల్గా అంత మెల్ట్ అయిపోయి 1-3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది షుగర్ని నేను తీగ పాకం కోసం ట్రై చేశాను కానీ నాకు ఎప్పుడు రాలేదు అసలు తీగ పాకము సో అది బాయిల్ అయ్యే లోపల నేను ఇక్కడ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం అయితే ఎగ్జాక్ట్గా 1 కప్ మైదా తీసుకున్నాను దాంట్లోకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అది వేశాను 2 స్పూన్స్ వేశానండి అంతే నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నాను చాలా బాగా వచ్చింది
అండ్ జస్ట్ ఒక పించ్ బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసాను. తర్వాత 3/4 కప్ ఒక 3 స్పూన్స్ అనుకోండి, లేదంటే 1/4 కప్ అనుకోండి, పెరుగు వేసాను నా దగ్గర ఉన్నది. ఈలోగా ఇక్కడ వీళ్ళకి ఒక పని చెప్పాను, దానికోసం కొట్టుకుంటున్నారు. యాలకలు దంచమంటే నేను దంచుతా నేను దంచుతా అని గొడవ పడుతున్నారు. ఎక్కడున్నా నశ తప్పదు. అండ్ ఇక్కడ చూసారా, ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి యాలకల పొడి వేస్తున్నాను. అంటే ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా అది వేస్తున్నాను. అది వేసి బాగా కలిపేసుకొని నేను ఇక్కడ తీగ పాక కోసం ట్రై చేస్తున్నాను, కానీ నాకు అది రాలేదులేండి. అదేంటో ఎప్పుడూ రాదు నాకు అది. అండ్ పాకం అనేది గడ్డలు కట్టకుండా ఆరిపోయినా కూడా దాంట్లోకి లెమన్ జ్యూస్ వేసుకుంటే మనకు క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వదు, అలానే ఉంటుంది. దాన్ని బంద్ చేసి పక్కన పెట్టేసి దీన్ని కలుపుకోవడం స్టార్ట్ చేశాను బ్యాటర్ని. సో నిదానంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ పోసారే అనుకోండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ బాగా లూజ్ అవుతుంది, జిలేబీలు పోసుకోవడానికి రావు. అలాగని మరీ గట్టిగా ఉన్నా కూడా మనకు అంటే ఆయిల్లో సరిగా డ్రాప్ అవ్వదు. అందుకే చూసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చేసుకోవాలి. బ్యాటర్ ఎలా ఉంటుందంటే మనకు దోశ బ్యాటర్ లాగా ఉంటుందండి. మరీ లిక్విడ్గా ఉండదు, మరీ గట్టిగా ఉండదు, మరీ లూజ్గా కూడా ఉండదు. సో చూస్తున్నారు కదా, ఇలా మనకు స్పూన్ నుంచి జారిపోయేలాగా ఉండాలి అంతే, మరీ ఎక్కువ వాటర్ పోయకండి. నేను తీసుకున్న పిండికి వచ్చేసి నాకు దగ్గర దగ్గర 13-15 జిలేబీస్ అయ్యాయి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి, ఇన్స్టెంట్ రెసిపీ ఇది. సో బ్యాటర్ చూసారా ఈ విధంగా అయింది, ఇంకా నేను అస్సలు వాటరే యాడ్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే ఒక జిప్ లాక్ బ్యాగ్ తీసుకుంటాను. దానికంటే ముందు నేను కలర్ యాడ్ చేయాలా వద్దా అనుకుంటూ ఇది పొరపాటున పడింది, వద్దు అనుకొని పక్కన పెట్టేశాను. కానీ ఇది పొరపాటున పడింది, చాలా తక్కువ కలర్, జస్ట్ ఒక పించ్ కంటే కూడా తక్కువే కలరే అది పడిందనమాట. ఇంకా దాన్ని కలిపేస్తున్నాను. మీకు చూపించాను కానీ నాకు కన్ఫ్యూజన్ ఉన్నిందనమాట, లోపల వేయాలా వద్ద వద్దులే అనుకొని పక్కన పెట్టే లోపల అది పడింది. బట్ కలర్ లేకపోయినా ఏం పర్వాలేదు, చాలా మంచి కలర్ వస్తాయండి ఇవి. సో దీనికోసం నేను జిప్ లాక్ బ్యాగ్ తీసుకున్నాను. మీ దగ్గర అందరు చెప్తున్నట్టే సాస్ బాటిల్ ఉంటే తీసుకోవచ్చు, మిల్క్ ప్యాకెట్ ఉంటే దాంట్లో వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్, మందం లాంటి ప్లాస్టిక్ కవర్ ఉందంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం ఈ జిప్ లాక్ బ్యాగ్లోకి పోసేస్తున్నాను. నా దగ్గర కొంచెం పెద్ద సైజే ఉంది జిప్ లాక్ బ్యాగ్, చిన్నది కాదు. సో ఇలా పోసుకున్న తర్వాత టైట్గా ఏం చేస్తున్నానంటే రబ్బర్ వేసేస్తున్నాను అనమాట. సో దట్ మనకు పోసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది, ఎయిర్ ఏం పోకుండా ఉంటుంది బ్యాటర్లోకి కూడా. సో ఇలాగ ఒక రబ్బర్తో మొత్తం సీల్ చేసేస్తున్నాను. సో సీల్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది కదా, దాన్ని నేను టిప్ కట్ చేస్తున్నాను. సారీ అండి, ఇక్కడ సరిగ్గా కనిపించలేదు. ఎంత చిన్నగా పాసిబుల్ అయితే అంత చిన్నగా టిప్ కట్ చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వచ్చేసి మీడియం హీట్లో ఉండాలి, లైట్ టు లో టు మీడియం హీట్లో ఉండాలండి, మరీ ఎక్కువ ఉండకూడదు. అండ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ జిలేబీస్ పోస్తున్నాను. ఫస్ట్ది ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదండి ఫస్ట్ టైం వేసేటప్పుడు. సెకండ్ బ్యాచ్లో మాత్రం చాలా బాగా వచ్చాయి. జస్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అంతే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా వస్తుంది. మేబీ నెక్స్ట్ టైం ఇంకా బాగా వేస్తానేమో. ఈసారి కూడా పర్లేదు, సాటిస్ఫాక్షన్గానే ఉన్నాయండి, మరీ అంత చెడిపోయేలాగా లేవు. నేను ఈ మాత్రం వేయడానికి కూడా భయపడ్డాను. చూడండి, మా ఆయన వచ్చారనమాట నాకు హెల్ప్ చేయడానికి. నాకు భయం అవుతుంది వేయాలంటే అన్నాను, కానీ నేనే ట్రై చేశానమాట చూద్దాము అని చెప్పేసి. నాకు వచ్చేసింది. వీటిని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎడిబుల్ ఫుడ్ కలర్స్ యూస్ చేయకపోయినా పర్వాలేదండి, అవన్నీ హెల్త్కి అయితే మంచిది కాదు కదా. అయినా కూడా చాలా మంచిగా కలర్ వస్తాయి, చూసారా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. షేప్ ఇక్కడ పర్వాలేదు, బాగానే కనిపిస్తున్నాయి కదా. అండ్ ఆ ఫ్లఫీనెస్ చూడండి, ఎంత బాగా పొంగాయో అవి. జిలేబీలు పొంగకుండా అలానే ఉంటాయేమో అని నేను భయపడ్డాను, కానీ చాలా బాగా పొంగాయండి. షేప్ ఒకటే కొద్దిగా చూసుకోవాల్సింది, నెక్స్ట్ బ్యాచ్లో చూపిస్తాను చూడండి, ఇంకా బాగా వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని నేను దీంట్లోకి వేసేసి, చక్కెర పాకం అంటాం కదా షుగర్ సిరప్, దాంట్లోకి వేసేసి జస్ట్ ఒక 1 మినిట్ పాటు అలానే పెట్టేశానమాట, అటువైపు ఇటువైపు తిప్పేస్తూ. ఆ తర్వాత తీసేస్తే సరిపోతుంది మనకు, జిలేబీలు రెడీ అయిపోతాయి.
పాకాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 1 or 2 minutes అలానే పెట్టాము అంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మెత్తగేం కావు, కొంచెం క్రిస్పీగా ఉంటాయి అండ్ లోపల మాత్రం జ్యూసీగా ఉంటాయి. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చాయి నాకైతే. సో ఇది సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను చూడండి. ఇది పర్వాలేదు, కొద్దిగా ఎక్స్పర్ట్ అయ్యాను. మేబీ థర్డ్ బ్యాచ్కి ఇంకా బాగా చేసేదాన్నేమో. నా దగ్గర అంత బ్యాటర్ లేదనమాట, బ్యాటర్ అయిపోవచ్చింది. చెప్పాను కదా 10 to 13 అలా అయ్యాయి. సో ఇవి కూడా రెడీ అయిపోయాయి. ఇవి కూడా షుగర్ సిరప్లో వేసి తీసేస్తే మన గుజ్జిలేబీలు రెడీ అయిపోతాయి. అవి వెయిట్ చేస్తున్నాడనమాట, ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. వాడు ఇంతవరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి జిలేబీస్. ఇవే ఫస్ట్ టైం అనమాట. సో చూసారా ఎంత బాగా వచ్చాయో. చూడడానికి మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు, కానీ తినడానికి మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చాయి. ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్న రెసిపీనే. మీకు కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ కొద్దిగా పిండి, 1 cup పిండి తీసుకుంటే మనకు ఫ్యామిలీ మొత్తం సరిపోతాయి. ఇక్కడ అభి సార్తో పాటు పండు మా ఆయన కూడా వెయిట్ చేస్తున్నారనమాట. మా ఆయన గురించి తెలుసు కదండి, ఆయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను చేస్తాను అంటే నాకు కూడా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి, చేస్తే హ్యాపీగా తింటా అన్నారు. అందుకే ఏమైనా కానీ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు చేశాను. సూపర్ సక్సెస్ అయ్యాయి. పండు ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ చూడండి, ఎంత హ్యాపీ ఉందో. వచ్చా నానిందా, ఇంకా నానలా, హౌ ఇస్ ఇట్ పండు? నైస్, నీకు నచ్చిందా? అదన్నమాట, నేనైతే నిజంగా చెప్తున్నాను. పండుకి ఎలా ఉన్నా స్వీట్స్ అయితే నచ్చుతాయి కదా, అంటే తను కొద్దిగా తెలిసిన పిల్ల కాబట్టి అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. ఇక నేను ఫోటోకి ఫోజ్ ఇవ్వండి ఒకటి తీసుకుంటాను అని చెప్తే అవి చూడండి ఎలా ఇస్తున్నాడో. అండ్ ఇది ఏమో నేను తెలియకుండా తీశాను, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి చూడండి ప్లేట్లో. ఈవినింగ్ స్నాక్స్ లాగా కంపల్సరీ పిల్లలకి ఇస్తే హ్యాపీగా తింటారు. ఎందుకంటే అభినే తిన్నాడు అంటే ఇంకెవరైనా తింటారనిపిస్తుంది నాకైతే. వాడు పిక్కి ఈటర్ అండి, ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి తినడు, వద్దులేండి. సో మొత్తం అయిపోయాయి జిలేబీలు అయితే. జిలేబీ ఎలా ఉన్నాయి చెప్పు. నువ్వు చెప్పు ఎలా ఉన్నాయి జిలేబీ. కాదు నువ్వు చెప్పు, తిన్నావు కదా జిలేబీ. అది అయిపోయిందిలే, కానీ జిలేబీ తిన్నావా లేదా నువ్వు? తిన్నా. ఎలా ఉన్నాయి? నీకు బాగా నచ్చాయా? అబ్బికి పండుకి చాలా అంటే చాలా నచ్చాయండి. ఇన్ని రోజులు నానా నీకు నచ్చాయా? నానా చాలా బాగున్నాయంట, నిజంగా చాలా బాగా వచ్చాయండి టేస్ట్. అండ్ ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా హిట్ అయ్యాయి. ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రై చేయొచ్చు. మీకు ఎవరికైనా తినాలి అనిపిస్తే ఎక్కువ ఏం చేసుకోకండి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి నేను కొంచెమే చేశాను. అండ్ ఎక్కువ తిన్నా కూడా బాగా లావు అయిపోతాం. సో ఎక్కువ తినకండి కదా, నువ్వు లావు కావాలి, నువ్వు బక్కోడివి. ఓకేనా? సో అదే అనమాట జిలేబీ అయితే సూపర్గా వచ్చింది. హలో, సో జిలేబీ చూసారు కదా, జిలేబీ సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇందాక నేను ఏవో సర్దుకుంటున్నాను. జనరల్గా ఇది జస్ట్ ర్యాండమ్గా అండి, మీరు కావాలనుకుంటే ఇక్కడితో కట్ చేసేయచ్చు, నార్మల్గా మాట్లాడుతున్నాను అంతే. సో ఇందాక ఏంటంటే ర్యాండమ్గా ఫొటోస్ చూస్తున్నాను, అయితే ఫొటోస్ కాదు ఏదో వెతుకుతున్నాను అనమాట. అప్పుడు నాకు అభివి అల్ట్రాసౌండ్ పిక్చర్స్ కనిపించాయి. నువ్వు బొజ్జులో ఉన్నప్పుడు ఇది అభివి అల్ట్రాసౌండ్ పిక్చర్స్ కనిపించాయి నాకు. నేను అనుకున్నాను నా దగ్గర ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిక్చర్స్ అవి కొద్దిగా తక్కువే ఉన్నాయండి. అభితో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొద్దిగా ఉన్నాయన్నమాట. అవి నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయేంటి అనేది. ఇది చూడండి, ఇక్కడ అభి అన్నమాట బోర్లో పడుకున్నారు చూడండి. ఇక్కడ బ్యాక్ బోన్ ఉంది, ఆ బుబ్బుజులో ఉన్నప్పుడు ఇది. అండ్ బెడ్డా బొజ్జనే బెడ్ ఇక్కడ చూడండి. ఇవి హ్యాండ్స్, ఇక్కడ ఫేస్ అనమాట. ఇవి కరెక్ట్ అవి 5 months జెండర్ టెస్ట్కి వెళ్ళినప్పుడు చేశారనమాట. ఇవేంటంటే నా సెకండ్ బేబీ పిక్చర్స్ అనమాట, అలానే దాచిపెట్టుకున్నాము.
అండ్ మీకు నా సీమంతం సీమంతం లేదండి, నేను సీమంతం ఫస్ట్ సెకండ్ బేబీ అప్పుడు చేసుకున్నాను, బట్ అభి అప్పుడు ఇక్కడే ఉన్నాను కాబట్టి సీమంతం ఏం చేసుకోలేదు. అక్కడే పుట్టావు నువ్వు, అది కాదు, అది నీది కాత, ఇంకో బేబీది ఇది. అండ్ నేను మీకు సీమంతం ఎందుకు వస్తుంది నాకు, సో ప్రెగ్నెన్సీ పిక్స్ షేర్ చేయనా మీతో. సో నేను పక్కన స్క్రీన్ పైన పెడతాను చూడండి పిక్చర్స్. ఫస్ట్ పిక్చర్ ఇదన్నమాట, ఫస్ట్ గిస్ట్ అట్లా ఏం లేదండి, నాకు కనిపించినవన్నీ చూపిస్తున్నాను. ఈ పిక్చర్ ఏంటంటే మార్చ్ 11th తీసుకున్నాం, అంటే అభి పుట్టే 10 డేస్ ముందు అనమాట, నాకు ఫుల్ 9th మంత్ అనమాట. ఇది ఏమైందంటే నాకు పండుతో అంత కనిపించేది కాదండి, నేను 9 మంత్స్ ఉన్నప్పుడు కూడా నన్ను మీ పాపకి ఏంటి 6 మంత్స్ అని మా అమ్మని అడిగేవాళ్ళు అనమాట. ఇంకొక ఫోటో చూపిస్తాను, ఇది మార్చ్ 4th అనమాట. నేను పుట్టింది కాదు, నువ్వు బొచ్చులో ఉండేది. కొత్త నైట్ డ్రెస్ తీసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ, బట్ ఇది ఎందుకో నాకు అసలు నచ్చలేదండి, అందుకే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను, వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇంకొక నాకు బాగా నచ్చిన ఫోటో ఏదో చెప్పన, ఇది ఈ ఫోటో నాకు చాలా చాలా ఇష్టం అండి. ఈ పండు సారీ ఈ పిక్చర్ అభి సారీ పండు తీసింది తెలుసా, ఈ పిక్చర్ పండు తీసింది. ఇది కరెక్ట్, నేను ఇక్కడ రెడీ అయి ఉన్నాను, లేకపోతే చాలా లేజీగా ఉండేదాన్ని. డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నింది అందుకే రెడీ అయ్యాము అందరము. ఇది 6 మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నానమాట. అప్పుడు డిసెంబర్లో ఇది వస్తుంది కదా, బాగుందా బాగున్నానా, బాగున్నా, థ్యాంక్ యూ. అండ్ ఈ పిక్చర్ అయితే అభికి ఇంకా ఐ మీన్ జస్ట్ అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందనమాట, టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు, సో అప్పుడు తీసుకున్న పిక్చర్ ఇది. అండ్ ఫైనలీ ఇది చూసారా, ఇది అబ్బు పుట్టినప్పటి ఫస్ట్ డే పిక్చర్ అనమాట. బాగుంది కదా, వెరీ స్వీట్ మెమరీ ఇది. ఇంకా పండు అప్పుడు వీడియోస్ అయితే ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదండి, ఎందుకో అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వీడియో అయితే తీసుకున్నాము, ఒకసారి సీమంతం చేస్తారు కదా ఫస్ట్ సీమంతం, అది వీడియో ఉండాలి. ఐ థింక్ అది ఆదంలోనే ఉంది, అండ్ మా మ్యారేజ్ పిక్చర్స్ అన్నీ ఆదంలో ఉన్నాయి. సో అవి మేబీ ఎప్పుడైనా ఇండియాకి వస్తే షేర్ చేస్తాను. ఇప్పటికైతే ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెమరీస్తోనే ఎండ్ చేసేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా ఇవి, లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరీస్. సో మీరు కానీ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫొటోస్ తీసి పెట్టుకోండి, ఎవ్రీ మంత్ అలాగా కుదిరితేనైనా ఫొటోస్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే ఇవి మీకు ఫ్యూచర్లో మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అసలు ఫొటోస్, నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే అరే ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి. పర్వాలేదు, కనీసం ఇవన్నీ ఉన్నాయి గుర్తుగా పెట్టుకోవడానికి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాము, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కానీ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి అలా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. బై బై, హ్యావ్ ఎ గుడ్ డే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.